ఈ సంక్రాంతి పండగ వచ్చింది ఇప్పుడు ఈసారి. ఈ సంక్రాంతి పండగ ముందు ఒక రూమర్ అయితే జనాల్లో వచ్చింది, సరే భక్తితోనే గుళ్ళలకు వెళ్లడం, దేవుని మొక్కడం, దేవుడి ఆశీర్వాదం తీసుకోవడం అనేది మనకున్నది. కానీ భక్తితో పాటు కొంత దీన్ని కూడా తీసుకొచ్చి ప్రజల్లో ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ సందర్భంగా ఒక 4 రోజుల క్రితం మా ఆవిడను కూడా, ఎందుకంటే నాకు 2 కొడుకులు, నన్ను మా ఇంట్లో అప్రోచ్ అయ్యి గాజులు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వమంటే, సరే గాజులకు డబ్బులు ఇవ్వడం తప్పు కాదు, కానీ దీన్ని ఒక దుష్ప్రచారంగా తీసుకొచ్చి ఇది చేయకపోతే కీడు వస్తుంది అని భయభ్రాంతులకు గురి చేస్తూ 2 కొడుకులు ఉన్న మహిళల వద్ద నుంచి ఒక కొడుకు ఉన్న అబ్బాయి కానీ లేదంటే వాళ్ళు ఇలా డబ్బులు అడగడం అనేది, మరి ఏదైతే సాంప్రదాయం ఉంది ఇంటికి వచ్చిన వారికి మహిళలకు ఆడబిడ్డలు కానివ్వండి, ఎవరైనా ముత్తైదువులకు జాకెట్ బట్టతో పాటు పూలు పసుపు కుంకుమతో పాటు గాజులు కూడా ఇవ్వడం అనేది ఆచారం. కానీ దీన్ని ఈ సందర్భంగా ఈ సంక్రాంతి లోపలనే దీంట్లో 2 కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి గాజు తీసుకొని 1 కొడుకున్న వాళ్ళు, బిడ్డ ఉన్న వాళ్ళు తీసుకోవాలి, మళ్ళీ 5 గురికి ఇది స్ప్రెడ్ చేయాలనేది మాత్రం ఇది అబద్ధ ప్రచారం. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఎంతో అభివృద్ధి చెందినా కూడా ఇటువంటి మూఢనమ్మకాలని మనం అడ్డుకట్ట వేయాలి. మరి దీనికి ఇటువంటి మీడియా కూడా ముందుకు తోడ్పడి ఇటువంటి దుష్ప్రచారాన్ని 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటువంటి దుష్ప్రచారం మొదలైంది, దీన్ని అడ్డుకట్ట వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సంక్రాంతి కీడు అన్నది వాచ్మెన్ వచ్చి ఇద్దరు బాబులు ఉన్న వాళ్ళు రాజులకు డబ్బులు ఇవ్వాలమ్మా అంటే అప్పటికి ఇంకా నాకు తెలియదు, సరేలే ఎందుకంటే మంచిగా అడిగింది కదా కాదు అనకుండా ఇచ్చినాము. మాకైతే ఏం నమ్మకం లేదు కానీ వాళ్ళు అడిగింది కదా అని ఇచ్చినాము. అవన్నీ ఇవన్నీ చిన్నప్పటి నుంచి నీలి వార్తలు అని వచ్చేవి, నీలి కలర్ రావాలంటే ఇట్లాంటి వార్తలు పుట్టిస్తారని మా అమ్మగారు చెప్పేది అప్పుడు చిన్నప్పుడే. అందుకే మేము ఇట్లాంటి రూమర్స్ ఏమి నమ్మం అని ఇక వాళ్ళు అడిగింది కదా ఏదో లే అని అట్లా ఇచ్చేసినామండి. కానీ ఎవరు కూడా దీన్ని ప్రోత్సహించవద్దు. ఒకసారి చీరలు పెట్టుకోవాలని వచ్చింది, ఇట్లా ఎన్నో సార్లు వచ్చినాయి ఇట్లాంటివి మనం నమ్మొద్దు అని నేను చెప్పాను. కానీ నాకు తెలిసిన 50లో వాళ్ళందరూ ఒకరికొకరు ఇచ్చుకున్నారు, మాకు కూడా ఇచ్చారు. కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు నమ్మొద్దు అంటే కొంతమంది ఫ్రెండ్స్ అవును ఇట్లాంటివి మనం ఇట్లాంటివన్నీ మనము ప్రచారం చేయొద్దు వాటిని అని అన్నారు.